మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ అయితే అర్థమైపోయింది కదా, చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్న వీడియోనండి. అసలు చేద్దాం అనుకుంటున్నాను, చేసి పెట్టాను కానీ పబ్లిక్లో పెట్టడం మర్చిపోతున్నాను, టైం కుదరట్లేదు, వేరే వీడియోస్ పెట్టాల్సి వస్తుంది. సో చాలా రిక్వెస్టెడ్ వీడియో ఇది. సో నన్ను డైలీ కమెంట్స్లో, అంటే నేను ఏ వీడియో పెడుతున్నా కూడా డైలీ కమెంట్స్లో ఒక అమ్మాయి అయితే పాపం రోజు అడుగుతుంది, ఇంకా రేపు పెడతా, టూ డేస్ అయినాక పెడతా అని ఇన్ని రోజులు పోస్ట్ పోన్ చేశాను. ఫైనల్గా ఈరోజు అయితే ఇంకా షేర్ చేస్తున్నానండి. దీని ద్వారా కొంతవరకైనా మీ డౌట్ క్లియర్ అవుతుంది అని అనుకుంటున్నాను. నాకు తెలిసింది నేను కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని తెలుసుకొని మీకు షేర్ చేస్తున్నాను, కొద్దిగానే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సర్విక్స్ స్టిచ్చెస్ ఎప్పుడు వేస్తారు, ఎందుకు వేస్తారు, ఎంత లెంత్ ఉంటే వేస్తారు, ఒకవేళ సర్విక్స్ మనకి స్టిచ్చెస్ వేసిన తర్వాతకి నార్మల్ అవుతుందా, సిజరీన్ అవుతుందా, లేదంటే ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, అసలు అంటే మొత్తం టోటల్గా బెడ్ రెస్టే తీసుకోవాలా, ఎలా సిస్టర్ అని అడిగారు. సో ఇది నాకు నా ఫ్రెండ్ ఒక ఆమెకి అయ్యిందండి, స్టిచ్చెస్ ఇలా చేశారు. సో తనను కూడా కొంచెం కనుక్కొని మీకు షేర్ చేస్తున్నాను. సో ఓకేనా, ఇవన్నీ మీకు క్లియర్ చేస్తాను ఒక్కొక్కటి. సో ఫస్ట్ సర్విక్స్ స్టిచ్చెస్ అంటే ఏంటంటే, అంటే మనం గర్భముఖ ద్వారం అంటారండి, అక్కడ స్టిచ్ వేస్తారు. సో అంటే లెంత్ కొంతమందికి ఎక్కువ ఉన్నా కొంతమందికి తక్కువ ఉన్నా డాక్టర్ స్టిచ్చెస్ వేస్తారు. అసలు ఎంత లెంత్ ఉండాలంటే ఇప్పుడు చెప్తాను. సో మామూలుగా సర్విక్స్ లెంత్ వచ్చేసి 2.5 నుండి 3 సెంటీమీటర్స్ వరకు ఉంటే నో ప్రాబ్లం అండి. కానీ కొంతమందికి, అందరికీ కాదు, కొంచెం హెవీ పర్సనాలిటీ ఉంటారు కదా, సో వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి ఉన్నప్పుడు 3 సెంటీమీటర్స్ ఉన్నాక వాళ్ళ బాడీ బట్టి, సో మామూలుగా అయితే 3 సెంటీమీటర్స్ ఉంటే నో ప్రాబ్లం, కానీ వాళ్ళకి స్టమక్ మంత్కి పెరిగి ఒకవేళ సర్విక్స్ లెంత్ అంటే కొంచెం పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది డాక్టర్స్కి తెలుస్తుందండి. సో డాక్టర్స్కి తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే స్టిచ్చెస్ వేస్తారు ముందు జాగ్రత్త కోసం, ఎందుకంటే ఆల్రెడీ తను ప్రెగ్నెంట్, మళ్ళీ మళ్ళా సర్విక్స్ కూడా కొంచెం లెంత్ పెరిగే ఛాన్స్ ఉంటే స్టిచ్చెస్ వేస్తారు. సో మామూలుగా అయితే 2.5 నుండి 3 సెంటీమీటర్స్ ఉంటే నో ప్రాబ్లం, 3 సెంటీమీటర్స్ ఉన్న బాడీని బట్టి వేయాల్సిన ఛాన్స్ వస్తుంది. సో అసలు సర్విక్స్ స్టిచ్చెస్ ఎవరికి వేయిస్తారంటే లెస్ దెన్ 2 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళకి వేస్తారండి, చెకప్ చేస్తూ ఉంటారు. సర్విక్స్ స్టిచ్చెస్ అంత తక్కువ ఉన్నదనుకోండి వేస్తారన్నమాట, అంటే వేస్తారు, స్టిచ్చెస్ వేస్తారు. స్టిచ్చెస్ వేసిన తర్వాతకి అసలు మెయిన్ ఏంటంటే మోషన్ ప్రాబ్లం ఉండదు. అసలు ఈ సర్విక్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మోషన్ ప్రాబ్లం ఉండొద్దండి. సో మోషన్ ప్రాబ్లం లేకుండా మంచి ఫైబర్ ఫుడ్ తీసుకోండి, ఎందుకంటే మనం మోషన్కి ఫ్రీగా వెళ్ళినప్పుడు నో ప్రాబ్లం, అలా కాకుండా కొంచెం ఫోర్స్ తోటి వెళ్ళినప్పుడు పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ తోటి మళ్ళీ సర్విక్స్ లెంత్ పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లెంత్ కొంచెం ఆల్రెడీ అంటే లెంత్ పెరిగిన వాళ్ళకేమో పెరిగయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదంటే లెంత్ తక్కువ ఉండి ఆల్రెడీ స్టిచ్చెస్ వేస్తారు కదా వాళ్ళకి మోషన్ ప్రాబ్లం ఉందనుకోండి, స్టిచ్చెస్ ఏమైపోతుందంటే కదిలినట్టు అయిపోయి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మెయిన్గా ఏంటంటే ఆ స్టిచ్చెస్ వేసుకున్న వాళ్ళు అసలు మోషన్ ప్రాబ్లం లేకుండా చూసుకోండి, మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, చెప్తుంది ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏం చేయాలని ఆ ప్రికాషన్ అంతా క్లియర్గా చెప్తుంది. వచ్చేసి స్టిచ్చెస్ పడిన వాళ్ళకి మీరు జాగ్రత్తగా ఉండాలి, కొంచెం జర్నీ చేయకుండా, వెయిట్ లిఫ్ట్ చేయకుండా, ఎక్కువ వర్క్ చేయకుండా ఉండాలని చెప్తారు కదా, ఈ టూ ప్రాబ్లమ్స్ ఉన్న పర్సన్స్ కొంచెం జాగ్రత్త ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి. మంత్స్ పెరుగుతున్నప్పుడు మనకు లోపల బేబీ వెయిట్ కూడా పెరిగిపోతుంది, సో అప్పుడు సర్విక్ లెంత్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం అంటే మొత్తం బెడ్ రెస్ట్ అవసరం లేదు, కానీ కొంచెం వర్క్ తక్కువ చేసుకొని రెస్ట్ తీసుకోండి, ఓకేనా. కానీ నెక్స్ట్ వచ్చేసి ఈ సర్విక్ స్టిచ్చెస్ పడిన వాళ్ళు ఎన్రోల్ బెడ్ రెస్ట్ తీసుకోవాలంటే మామూలుగా అయితే 1 వీక్ సరిపోతుందండి, అది కూడా ఇంకా కొంతమందికి అయితే బక్కగా ఉండి కొంచెం తొందరగా ఏది కుట్లు వేసినా తొందరగా మానిపోతుంది కదా, వాళ్ళకైతే జస్ట్ 3-4 డేస్లో అయితే సరిపోతుంది. కానీ కొంచెం 1 వీక్ రెస్ట్ తీసుకుంటే బెటర్, తర్వాతకి ప్రాబ్లం ఉండదా అంటే
ఉంటుందండి. మేడం చెప్తారు కొంచెం వర్క్ తక్కువ చేయడము, వెయిట్ లిఫ్ట్ చేయడము, ఇలాంటి తక్కువ చేసుకుంటూ మీ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోండి. కానీ మరీ ఎక్కువ చేసుకొని స్ట్రెస్గా ఫీల్ అవ్వకండి. సో ఓకేనా, ఇంత బెడ్ రెస్ట్ మాత్రం ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ స్టిచ్చెస్ పడిన వాళ్ళకి నార్మల్ అవుతుందా సిజరీన్ అవుతుందా అని అంటారు. సో నార్మలే అవ్వాలి, సిజరీనే అవ్వాలని లేదండి. కొంతమందికి నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి సిజరీన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నార్మల్ ఈ సర్విక్స్ స్టిచ్చెస్ పడిన వాళ్ళకి నార్మల్ ఎలా అవుతుంది అంటే, మన్స్ అంటే డెలివరీ టైం దగ్గరికి వస్తుంది కదా, ఆ డెలివరీ టైం దగ్గరకు వచ్చినప్పుడు ఆల్రెడీ మనం హాస్పిటల్ చెకప్కి వెళ్తాము. అప్పుడు లోపల బేబీ వచ్చేసి సెఫాలిక్ పొజిషన్లో ఉండాలి, అంటే హెడ్ కిందికి కాళ్ళు పైకి ఉన్నది అనుకోండి. మేడం చెప్తారు ఇంకా తినకి ఇంకా నార్మల్ అయ్యే ఛాన్స్ ఉన్నది ఈ 2-3 డేసా, లేకుంటే ఈ రోజా రేపా, ఈ 1 వీక్లో అవుతుందా. సో ఇలా మేడం వాళ్ళకి తెలిసిపోతుంది కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టిచ్చెస్ పడినవి ఉంటాయి ఆ స్టిచ్చెస్ తీస్తారు. సో స్టిచ్చెస్ తీసిన తర్వాతకి నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ మెయిన్గా అయితే బేబీ హెడ్ కిందికి ఉంటేనే నార్మల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. సో సిజరీన్ వచ్చేసి ఏంటంటే సేమ్ ఇదే అండి. ఎలా అంటే వాళ్ళకి మనసు పెరిగి మనసు దగ్గర పడుతున్నా కూడా పెయిన్స్ రాకుండా, సో ఎలాంటి చేంజ్ ఏం లేకుండా, బేబీ హెడ్ కిందికి రాకుండా, అంటే బేబీ హెడ్ పైకి ఉండి కాలు కిందికి ఉండడము, లేదంటే లిఫ్ట్ హెడ్ ఉండి, సో ఇలా ఉండి అసలు మొత్తానికైతే బేబీ హెడ్ ఆ కిందికి రాకుండా ఉన్నది అంటే ఆ టైంలో ఇంకా వాళ్ళు మేడం చెక్ చేస్తారు కదా ఇది ఏమైకి నార్మల్ అవ్వదు అనేసి డైరెక్ట్గా ఇంకా సిజరీన్ చేస్తారు. సో నో ప్రాబ్లము. ఇంకా అంటే ఇదే అవ్వాలి అదే అవ్వాలని ఏం లేదు కదా, ఏదైనా మన మంచిగా అనుకోండి. నార్మల్ అవ్వాలంటే హెడ్ మాత్రం లోపల బేబీ హెడ్ మాత్రం కిందికి తప్పకుండా ఉండాలి, లేదంటే సిజరీన్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ స్టిచ్చెస్ పడిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రాబ్లం కూడా ఉంటుంది. సో మెయిన్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది, డాక్టర్స్ పర్టికులర్గా చెప్తారు. వాళ్ళు ఏమైతే చెప్తారో అది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో ప్రతి ఒక్కటి అడగండి, మనకి ఏ ప్రాబ్లం ఉన్నా అన్నీ చెప్తారండి. కొంచెం క్లియర్గా నిదానంగా ఒక్కొక్కటి అడిగి తెలుసుకోండి, టెన్షన్ పడకండి. టెన్షన్ పడితే ఏం కాదు. సో 3 సెంటీమీటర్స్ వరకు ఉంటే నో ప్రాబ్లం. సో ఒక అమ్మాయి నాకు కమెంట్ చేసింది 2.9 సెంటీమీటర్స్ ఉందంట. పర్లేదండి, ఏం కాదు. ఏమైనా ఉంటే మీ డాక్టర్స్ చెప్తారు కదా, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్తారు. సో మంత్స్ ఎవ్రీ మంత్ చెకప్కి వెళ్తుంటారు. ఒకవేళ లెంత్ పెరిగినా కూడా మేడం చూసి మామూలుగా ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలో అలాంటి సజెషన్స్ ఇస్తుంది. సో నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ పాయింట్ మర్చిపోయానండి, ఏంటంటే ఈ సర్విక్స్ స్టిచ్చెస్ ఎప్పుడు వేస్తారంటే మనం కన్సీవ్ అవ్వగానే వెంటనే ఎర్లియర్ ప్రెగ్నెన్సీలోనే వేయాలండి. తర్వాతకి వేయడానికి కుదరదు. ఎర్లియర్ ప్రెగ్నెన్సీ అంటే ఎన్టీ స్కానింగ్ తీస్తారు కదా మనకి 12-13 వీక్స్, అంటే 3 మంత్స్ లోపు వేయాలి. సో ఎన్టీ స్కానింగ్ తీసినప్పుడు అప్పుడు తెలుస్తుంది సర్విక్ మనకి ఎంత ఉన్నదని. సో అప్పుడు తెలిసినప్పుడు ఒకవేళ స్టిచ్చెస్ వేయాల్సిన అవసరం ఉంటే 3 మంత్స్ లోపే మేడం డాక్టర్స్ వేస్తారు. వాటికి అంటే మంత్స్ పెరుగుతున్న కొద్దీ వేయరు ఎందుకు, అసలు అప్పుడు వేయడానికి కూడా కుదరదు. అందుకే ప్రతి స్కానింగు నేను ఆల్రెడీ మీకు వీడియో తీసానండి, ఏ స్కానింగ్ ఎప్పుడు చేసుకోవాలి, ప్రెగ్నెంట్ టైంలో ఎన్ని స్కానింగ్ చేసుకోవాలని. ఆ స్కానింగ్ మిస్ అవ్వకండి. ఎర్లియర్ స్కానింగ్ ఎన్టీ స్కానింగ్ మిస్ అవ్వకండి. ఎందుకంటే ఎన్టీ స్కానింగ్ వరకు మనకు లోపల మనకైనా లోపల బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా అన్నీ తెలిసిపోతాయి కాబట్టి ఆ స్కానింగ్ కరెక్ట్గా చేయించుకోండి. 3 మంత్స్ చాలా ఇంపార్టెంట్. మనకి ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నా కూడా ఈజీగా బయటకు వచ్చేస్తే, సో ఈ తొందరగా తెలుసుకుంటే బెటర్ కదా. సో అందుకని తొందరగా స్కానింగ్ చేయించుకొని మన ప్రాబ్లం ఉంటే డాక్టర్ని చెప్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే ఈ సర్విక్స్ గురించి, ఇది స్టిచ్చెస్ ఎప్పుడు వేస్తారు, ఎంత లెంత్ ఉంటే వేయాల్సి వస్తుంది, స్టిచ్చెస్ వేసినాక జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఏమేమి ప్రాబ్లం ఉండకూడదు, మనకి స్టిచ్చెస్ వేసిన తర్వాత ఎన్ని డేస్ బెడ్ రెస్ట్ ఉండాలి, నార్మల్ అవుతుందో సిజరీన్ అవుతుందో, సో అన్నీ మీకు అయితే క్లియర్గా అర్థమైపోయింది కదా. సో ఇంకా ఇంతేనండి ఈరోజు టాపిక్ అయితే ఇంతే. మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో నా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. కొత్త వాళ్ళు మన ఛానల్ సపోర్ట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.